తూర్పు లంక 80 ఎకరాల భూమిలో మా 93 కుటుంబాలకు లీజు పట్టాలు ఇవ్వాలని గుర్రం జాగువ ఎస్సీపీ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరారు. రాజమహేంద్రవరం స్థానిక కోటలింగాలపేట 41వ వార్డు 82వ సచివాలయం పరిధిలో 93 కుటుంబాలకు గుర్రం జాగువ ఎస్సీపీ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తూర్పు లంకలో ఉన్న సుమారు 80 ఎకరాల భూమిలో ఆర్థికంగా చితుకుపోయి ఉన్న తమ కుటుంబాలకు లీజు పట్ట ఇప్పించాలని గుర్రం జాగువ ఎస్సీపీ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వల్లూరి అరుణ్ కుమార్, నింగాల సతీష్, కృష్ణవేణి, కుసుమ గోపాలరావు, కాకి శాంతి స్వరూప్, బత్తుల విజయ్ కుమార్, మోత ఆనంద్, వల్లూరి రాజ్ కుమార్, గుంటి మహేష్, బినిపి వెంకన్న కోరారు. 3 రిట్ పిటిషన్లు ఉన్నాయని ఎంఆర్ఓ రిజిస్టర్ పోస్టులు పంపగా మరలా పై అధికారులకు అర్జీ పెట్టగా 145 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక రిట్ పిటిషన్ ఉందని మూడో పట్టణం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ డిఎస్పికి పంపారు. మాకు యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలయ్యా. మాకు ఇటువంటి మేము ఆర్థికంగా రాజకీయ బలంగా చాలా వెనకబడి ఉన్నాము. మేమందరూ కూడా చాలా ఆర్థిక స్తోమత నుండి మాకు ఎటువంటి ఉపాధులు లేకుండా మేము ఎక్కడెక్కడో వలసలు పోయి మేము బతుకుతున్నాము. మాది స్థానిక కోటలింగాలపేట రాజమండ్రి అర్బన్. మేము ఎన్నో మార్లు జిల్లా కలెక్టర్ల వారికి తూర్పు లంకలోని సుమారుగా 80 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండి. అది పూర్తిగా అది ఎటువంటి సర్వే నెంబర్ లేవు. ఒక నలుగురు కుసుమ సత్యనారాయణ, మర్రి దుర్గా శ్రీనివాస్, మర్రి వెంకటనాథ్, రే మధుగురు శ్రీనివాస్, వీళ్ళ నలుగురు ఏకమయ్యి సుమారుగా సంవత్సరానికి వచ్చి లక్షల రూపాయల్లో టర్న్ ఓవర్ చేస్తూ, పైగా సారాయి కాపు కూడా కాస్తూ దాని మీద ఆదాయం పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి పేదలెవరు కూడా ఎటువంటి ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నోట్లో మట్టి కొట్టి ఆ డబ్బు 4-5 తినేస్తున్నారు సార్. దీని విషయం మీద మేము కలెక్టర్ గారికి జగన్ అని చెప్పుకుందాం కార్యక్రమం ద్వారా చివగా మాకు పైనుంచి జిల్లా కలెక్టర్ వారు మా శ్రీ మాధవిలా తయ్యస్ గారు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఆర్ఐ గారు వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేసి ఒకటే జిల్లాగా ఉన్నప్పుడు కూడా సర్వే చేయించి రిపోర్ట్ ఇచ్చి తర్వాత మరలా కాలయాపన చేసి ఎంఆర్ఓ గారు మరలా సరే రెండోసారి కూడా సర్వే చేయించి రిపోర్ట్ ఇచ్చి మీకు ఇప్పుడు ఎప్పుడే ఏమో దాంట్లో 3 రిట్ పిటిషన్లు ఉన్నాయని చెప్పేసి రిజిస్టర్ పోస్టులో పంపించడం జరిగింది. ఇదేంటండి 3 రిట్ పిటిషన్లు ఉన్నాయంటున్నారు, పంట సాగు జరుగుతుంది, అక్కడ అంతా కూడా దళారు తింటున్నారు 2 సంవత్సరాల నుంచి, ఏంటి విషయం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి అడగ్గా ఆయన 145 సిఆర్పిసి ఇచ్చి దీంట్లో ఆల్ కాస్ట్ ఫీల్ లేబర్ సొసైటీ వెంకటనారావు కానీ ఇటువైపు వీళ్ళ 4 దళారులు ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ ఎవరు కూడా అందులో లంకలో ప్రవేశించడానికి లేదని చెప్పేసి ఆయన సిఆర్పిసి ఇచ్చి అక్కడ సిఐ గారికి ఎస్ఐ గారికి డిఎస్పి గారికి పంపించడం జరిగింది. మాకు అనధికారికంగా అక్కడ పంటలు పండుతూ సాగుతున్నాయి కాబట్టి మేము మరలా ఎంఆర్ఓ దగ్గరని అడిగితే మీరు మేము ఇక్కడ 20వ తారీఖున 2023 వస్తే ఆయన లేచిపోయి ఆయన తలుపే చేసుకుని 3 టౌన్ పోలీస్ వారికి వెళ్ళి మేము నా మీదకి వాళ్ళు అందరూ జనాలు అందరూ వచ్చి నన్ను బంధిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చి ఎంఆర్ఓ గారు పారిపోవడం జరిగింది. మేము అక్కడ 3 టౌన్ పోలీస్ వారు మమ్మల్ని ఫోన్ చేసేలాగా మేమంతా సామరస్యంగానే వచ్చాం. మా యొక్క సమస్యను మాకు లీజు పట్టాలి, ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా లీజు పట్టాల వాళ్ళని కోరడం అయిందండి. దానికోసం మేము అడుగుతున్నాం తప్పించి మేము ఆయన మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎటువంటి కూడా చేయలేదు, ఆ సంఘ కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్పాము. దానికి ఎస్ఐ గారు 2 రోజులు అవతల వాళ్ళు పిలిపించి మీరు ఎందుకు అక్కడ పంట పండిస్తున్నారు, ఇక ఎందుకు చేస్తున్నారు, మీకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి అని చెప్తే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఏమి కానీ వాళ్ళు సమర్పించలేదు, చెప్పలేదు. మేము మాకున్న 2 సర్వే రిపోర్ట్లు ఈ 145 సిఆర్పిసి రిపోర్టు కూడా చూపించడం జరిగింది. మీరు ఈ సమస్యను మేము చేయలేము, ఇది మాకు సంబంధించింది కాదు. మీరు ఎంఆర్ఓ గారిని కలవండి అంటే ఎంఆర్ఓ గారు అందులో 22వ తారీఖు 11వ నెల 2023 ఉదయం 11 లోపు మీరు రావాలి ఈ యొక్క సిఆర్పిసి నోటీస్కి అని చెప్పగా మేమందరం కూడా బాధితులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ వెళ్ళిపోతుంటే మేమందరం అడ్డుకోవడం జరిగితే మాట్లాడితే ఆగి వాళ్ళ నలుగురు మర్రి దుర్గా శ్రీనివాస్, తెలుగుదేశం మాజీ కార్పొరేటర్, ఆయన ఒక వాళ్ళ దళారి నలుగురిని వేసుకుని వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు మా మాట ఎటువంటి మాట వినలేదు, వాళ్ళ మాట విన్నారు కానీ మీకు పట్టాలు ఇవ్వండి, మేము అడుగుతున్నది సొసైటీలు గొడవలు కాదు వాళ్ళ గొడవలు కాదు, అన్ని మీరు దర్యాప్తు చేశారు, అన్నీ చేశారు. మీ డిమాండ్ చెప్పండి. మా డిమాండ్లు ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా ఆ భూమిని లీజు పట్టాలుగా ఇచ్చి పంచి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా అక్కడ జగన్ అని చెప్పుకున్నాక జగన్ అని చెప్పుకున్న దాకా వెళ్తుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకున్నాం.